కూడా ప్రెస్ మిత్రులు అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు కూడా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులం గెలుస్తూ రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సహకార సంఘ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పటికే ఏవైతే ఏకగ్రీవాలు అవుతున్నాయో ఆ సరళిని బట్టి చూస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా చోట్ల ఏకగ్రీవంగా లేదా పోటీ ఉన్నా కానీ భారీ మేరకుతోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సహకార సంఘాల ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేయడం ఇదే మొదటిసారి. గతంలో 11 సహకార సంఘాలు ఉంటే ఏ ఒక్క చోట కూడా నాకు తెలిసి పూర్తి స్థాయిలో పోటీ చేయలేదు. కానీ ఈసారి కేసీఆర్ గారి మార్గదర్శకంలో మేము, మా జడ్పీ చైర్పర్సన్ గారు, వివిధ మండలాల అధ్యక్షులు, జడ్పీటీసీలు, మా సీనియర్ నాయకులము, రైతు సమన్వయ సమితి నాయకులందరం కలిసి 143 వార్డులు ఉంటే ప్రతి చోట 142 వార్డులలో కూడా అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. జగిత్యాల మండలంలో ఎస్టీ అవడం, దాంట్లో నా స్వగ్రామమైన అంతర్గామంలోనే మెజారిటీ ఓట్లు ఉండి కొన్ని ఓట్లు తాటిపల్లి ఉండి ఆ ఎస్టీ ఓటరు అరుగుడు ఒకే ఒక్కరు తాటిపల్లిలో ఉండడం, ఆ ఓటరును వారం రోజుల నుంచి మీరు అందరూ కూడా తాటిపల్లికి వెళ్ళి ఇంటింటి సర్వే అడగవచ్చు, వారం రోజుల నుంచి కనపడకుండా దాచిపెట్టింది ఈ కాంగ్రెస్ నాయకులు. అయినా కానీ ప్రతి చిన్నదానికి పత్రికలకు ఎక్కద్దు, ఎట్లాగూ గెలుపు మాదే. ఇప్పటికే డిసిసిబి జిల్లా సహకార బ్యాంక్ గెలవడానికి 113 అంటే మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న వాటిలో మెజారిటీ దాదాపు ఏకగ్రీవంగా అవుతూ ఉన్నాయి. జగిత్యాలలో కొంత పోటీ మేము ఎదుర్కొంటున్నాం, ఎందుకంటే మొట్టమొదటిసారి పోటీ చేయడం. కానీ ఈరోజు పత్రికలు చూస్తే చాలా దొంగే దొంగ అన్నట్టున్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనైతిక పనులు చేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు ఏకగ్రీవాలకు అన్నది. మరి వారిని ఒకసారి జగిత్యాల నియోజకవర్గంలో మరి ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారో ఒక్కసారి వెళ్ళి తాటిపల్లి చూడాలి. ఇవాళ తాటిపల్లిలో ఆ ఎస్టీ అభ్యర్థి, గిరిజన అభ్యర్థి మరి ఎక్కడున్నాడు? వారం రోజుల నుంచి ఎవరి ఇంట్లో దాక్కున్నాడు? ఎవరింట్లో దాచిపెట్టారు? ఏం ప్రలోభ పెట్టారు? ఆ విషయాన్ని మీ మీడియా కానీ వివిధ నాయకులు కానీ వెళ్ళి పరిశీలిస్తే తెలుస్తుంది. అంటే చేసేటి అన్ని తప్పుడు పనులు వీలు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైతే ఈ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై కుట్రమని, అసలు కాంగ్రెస్ మొత్తానికే ఆనాడు పోటీ దాదాపు చేయనంటే 10% ఓట్లు కూడా తెచ్చుకోకుండా చేతులెత్తింది, భారతీయ జనతా పార్టీ గెలుపడం దోహ చేసింది. మళ్ళీ అదేవిధంగా ఇవాళ అనైతిక పొత్తు, జగిత్యాల మండలంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తలేరు. స్ట్రేట్ ఫైట్ టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి నడుస్తూ ఉంది. మీరు అడగండి, ఆనాడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన గ్రామస్థాయి నాయకులందరూ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ప్రెస్ మీట్లు పెడతారు,
మోడీ గారిని విమర్శిస్తారు, అక్కడెవరో ప్రెస్ మీట్లు పెడతారు రాహుల్ గాంధీని విమర్శిస్తారు, లేదా అప్పుడప్పుడు బీజేపీ ఎంపీ గారేమో జీవన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. జీవన్ రెడ్డి గారు ఈ మధ్యన కొత్తగా ఇది ఇన్ని రోజులు లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు కలిసే ఉండేది, 9 నెలలు అయిపోయింది, హనీమూన్ అయిపోయింది, మొన్నటి వరకు కూడా హనీమూన్ ఉండే, ఇద్దరు కలిసే ఉండి ఒకరి మీద ఒకరు ఇచ్చుకోవాలి. ఇక ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే పసుపు తవ్వే పరిస్థితి వచ్చింది. ఆయనతో ఆ తవ్విన కాడ ఎక్కడ బోధ పెడతారు అని చెప్పి ఈ ఒకరి మీద ఇప్పుడు మొదలు పెట్టారు. ఇన్ని రోజులు ఏం లేదు, పసుపు రైతుల పేర్ల మీద ఓట్లు తీసుకొని ఈయన అడిగినే మొదలు పెట్టారు. కానీ ఎలక్షన్లో మళ్ళా కలిసే కొట్లాడుతున్నారు, అక్కడనో ఇక్కడనో బీజేపీ వాళ్ళు పోటీ చేస్తే అక్కడ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెట్లు ఎట్టారు. కానీ మన చైత్యాల మండలంలో చూస్తేనైతే మా మండల నాయకులు అందరూ వాళ్ళకి తెలుసు, ఎక్కడైనా భూగుర్తో ప్రచారం కత్తున్నారే కత్తలేదు, ఎవరత్తులు కాంగ్రెస్ వాళ్ళు మనం టీఆర్ఎస్ అంతేనా, అంటే అరాచకాలు చేసేది వాళ్ళే. పోటీ చేయకుండా అభ్యర్థులను అదృశ్యం చేసేది వాళ్ళే, దాచిపెట్టేది వాళ్ళే, అనైతిక పొత్తు పెట్టుకునేది వాళ్ళే బీజేపీ కాంగ్రెస్. ఇంకా టీఆర్ఎస్ పార్టీని సహకార సంఘాల ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించేది మళ్ళీ కాంగ్రెస్. ఏమనాలి చెప్పు. కాబట్టి ఈ విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించాలి. ఇవాళ కేంద్రం నుంచి ఒక్క రూపాయి సహాయం కరెంటుకు కానీ నీళ్ళకు కానీ కనీస మద్దతు ధర అని ఇచ్చేదానికి ఆహార దినుసులు కొనేదానికి కానీ ఇక్కడ కూడా లేదు. గత సంవత్సరం ఏదైతే పప్పు దినుసులు కొన్నా మొక్కజొన్న కొన్నా వడ్లు కొన్నా మీరు గణాంకాలు చూడండి, ప్రతీ కూడా మార్క్ఫెడే ఉన్నది లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఉన్నది 10% కూడా లేదు. ఆఖరికి ఎఫ్సిఐ గోదాములైనా కట్టిస్తలేరు ధాన్యాన్ని దాచిపెట్టడానికి, కొన్ని రోజులు నిల్వ ఉంచడానికి. గోదాములు కూడా కొత్తగా కట్టినవి లేవు మన ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఆ గోదాములు కూడా కట్టింది. ఇవాళ సరంగాపూర్లో కట్టాం, రాయకల్లో కట్టాం, జగిత్యాలలో కట్టాం. కొత్తగా వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడానికి ఒక్క మార్కెట్ కట్టింది లేదు. ఇప్పుడు మామిడికాయల మార్కెట్ 4 కోట్లతో కడుతున్నాం, ఆల్రెడీ పిల్లర్లు లేచినాయి. రైతు బజార్ను మళ్ళీ పునరుద్ధరింపజేయబోతున్నాం. అదేవిధంగా చెరువులు మంచిగా చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ నీళ్ళు ఇస్తే అంతర్గామం లాంటి చెరువులు నిండడం కాదు, అవి మత్తడి దుంకి మల్లన పెట్టి దంకపోతాయి, మెయిన్ కెనాల్కు 90 రూపాయల దగ్గర ఏదైతే తూము పెట్టామో కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక అది ఇవాళ మైతాపు చెక్ డ్యామ్లన్నీ నిండి కొత్తగా మనమే కట్టినాం ఈ ప్రభుత్వం వచ్చినాక. భూగర్భ జలాలు పెరిగి ఆ వాగు రాయకల్ చెరువు నిండి బోర్లపల్లి పెద్దవాగు దానికి నీళ్లు తీసుకుపోయిన ఘనత ఈ కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ది టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియదు. ఈ రకంగా ప్రజల కోసం అన్ని విధాలా పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు ఇవాళ పొద్దునే పత్రికలు చూస్తే టీఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేస్తుంది, అన్యాయాలు చేస్తుందని చెప్పారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు చేసే అక్రమాలు జగిత్యాల మండల ప్రజలు ఒక్కసారి తాటిపల్లి కొత్తగా తెలుస్తుంది, దూరం కాదు. మీరు ఒకే ఒక్క గిరిజన అభ్యర్థిని ఎన్ని రోజుల నుంచి ఊళ్ళో లేకుండా చేసిందో, ఎవరు తీసుకుపోయినో ఊళ్ళో అడుగుతూ అందరూ తెలుస్తారు. అవి అన్నీ కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు అలవాటు. టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారి జగిత్యాల నియోజకవర్గంలో అన్ని స్థానాలు కూడా పోటీ చేస్తుంది, తప్పకుండా ఘన విజయం సాధిస్తామని చెప్పుడుగా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఆ దిశగా మా నాయకులందరూ పనిచేస్తున్నారు, అట్లనే రైతులు కూడా. ఇది రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టి, ఓటర్లు ఎక్కువ మంది రైతులు కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ.